Politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. Yes, police. పోలీస్ స్టోరీ. ముందు తర్వాత అని నా జీవితాన్ని తీసుకుంటే, ఈరోజు క్యాన్బెరాకు రావడం, వచ్చి లోపలికి వస్తుంటే ఒక స్నేహితుడు ఇక్కడే అగ్ని అని పిలవడంతో అదే అన్నాను, మీసాలు లేని అగ్ని అని. ఈరోజు పోలీస్ స్టోరీలో కూడా నేను మీసం అతికించానమాట, అప్పుడు కూడా మీసం లేదు. ఆ సీన్ మదర్ సీన్ చేస్తున్నప్పుడు నేను టెన్షన్ అమ్మా టెన్షన్ అని స్టార్ట్ చేసి ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకుంటే ఆ మీసం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. సో షార్ట్లోనే ఆ మీసాన్ని ఇలాగ యాక్షన్లో నేను మేనేజ్ చేశాను. సో అలాగా ఇప్పుడే మీరు నా ఏవీ కూడా చూడడం జరిగింది. సో బేసిక్గా ఏవీలు ఏంటంటే, ఇంకెవరైనా వాయిస్ ఓవర్ ఇస్తారు, నా అదృష్టం నేను ఎంతోమందికి లెజెండ్స్ అందరికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి, సో ఈరోజు నా ఏవి కూడా నేనే వాయిస్ ఓవర్ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకున్న ఆస్తి ఈ గొంతే, ఈ స్వరం. ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది. సో నాన్నతో మొదలైన మా ప్రస్థానం ఇప్పుడు ఆది వరకు. సో నిజంగా థ్యాంక్ యూ ఆస్ట్రేలియా, థ్యాంక్ యూ సిడ్నీ, ముఖ్యంగా మూర్తి గారికి, ఆ టీంకి మొత్తం, పుష్ప గారికి, అలాగే ఈరోజు క్యాన్బెరా శ్రీప్రసాద్ గారికి, అలాగే ప్రియాంక గారు. సో అండ్ హోల్ టీం. ఇందాకే మా ఆవిడ చెప్తోంది, మీరు బాగా ఎక్సైట్మెంట్ అయిపోయినట్టున్నారు, హిరణ్యకశిపుణ్ణి రావణాసురుణ్ణి చేశారు, రావణాసురుణ్ణి అంటే బేసిక్గా ఏమైందంటే, ఆ పిల్లలు చూడంగానే ఒక తెలియని మెమరీస్. ఇదిగో వరజ గారు ఇక్కడే ఉన్నారు, నాన్న అమ్మ నాన్న హీరో అయిపోవాలని, అమ్మ హీరోయిన్ అయిపోవాలని, అటు అమ్మ కర్ణాటక నుంచి, నాన్న వైజాగ్ నుంచి, నాన్నగారేమో కళ్ళేపల్లి, అమ్మగారేమో బాగేపల్లి. సో అలా వాళ్ళిద్దరూ మద్రాసు ఇలాగే ఒక రంగస్థలం మీద కలిసి వాళ్ళు మ్యారేజ్ చేసుకుని మేమందరం, అలాగే అమ్మ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు ఆవిడ యాక్టింగ్ కెరియర్ని. బట్ మమ్మల్ని అందరినీ ఆవిడే కళాకారులుగా తీర్చిదిద్దారు. నాన్నకి భయం ఉండేది, మళ్ళీ నా జీవితం కూడా మా అందరి జీవితాలు కూడా ఆయనలాగే అయిపోయారు, ఆయన పెద్దగా సాధించలేకపోయారు. సో అమ్మకి ఏంటంటే, అమ్మ అమ్మే కదా, ఇక్కడ చాలామంది అమ్మలు ఉన్నారు ఈరోజు మీ పిల్లల్ని చూస్తూ ఉంటే, ఇక్కడ క్లాసు ఉంది, దానికి తగ్గట్టు మాస్ విపరీతంగా ఉంది. సో క్యాన్బెరా మొత్తం మాస్ మాస్ మాసే. సారీ, డ్యాన్సు చాలా సాంప్రదాయబద్ధంగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి అందులో వెళ్ళిపోతున్నారు. సో అదే అనుకుంటాం నేను వరజ గారు, ట్రెడిషన్ అదే అంటున్నారు కదా, మోడర్నైజేషన్ కావాలి, అలాగే మనం మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు, ఆధునికత కావాలి, మనం ఈ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ నాగరికత. ఎందుకంటే నిజంగా సో హ్యాపీ ఈరోజు ఈ క్రోతినామ ఉగాది శుభాకాంక్షలు మీకు తెలియజేయడానికి ఇంత దూరం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేను లోపలికి వస్తున్నప్పుడు క్యాన్బెరా గురించి, మా ముగ్గురు డ్రైవింగ్లో వస్తున్నప్పుడు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, కృష్ణ గారి గురించి కూడా మా మిత్రులు కూడా రామ్మూర్తి గారు చెప్పడం జరిగింది. సో సార్, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మీరు. ఎందుకంటే మీరు చెప్పారు, ఎప్పుడో మొదలెట్టి మీ జీవితాన్ని ఈరోజు ఇంతవరకు వచ్చి నెక్స్ట్ ఐస్ బ్రేకర్ నేనే అవ్వాలని కోరుకుంటున్నానని. సో ఇట్ షుడ్ హ్యాపెన్. సో విత్ ఆల్ దీస్ లవ్ అండ్ ఎఫెక్షన్, తప్పకుండా అవసరమైతే నేను కూడా మీ క్యాంపెయిన్కి వస్తాను. ఎందుకంటే మనవాళ్ళు గెలుస్తారని అంతకంటే ఆనందమే ఉంది. నేను రెండుసార్లు ప్రయత్నించాను, ఫస్ట్ టైం జస్ట్ మిస్ అయింది, సెకండ్ టైం దారుణంగా మిస్ అయింది. బట్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్. ఎందుకంటే లైఫ్లో అలాగే స్టార్ట్ అయింది, ఒక భావనటుడిగా మొదలెట్టి అన్నిటికీ నేను ఎప్పుడు ఐ బిలీవ్ గురుభ్యో నమః అన్న ఆ ఒక మనసులోని